ఆర్టీసీ కార్మిక యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు సిద్దమైంది. ఫిబ్రవరి 5వ తేదీన అర్ధరాత్రి నుండే బస్సులు నిలిపివేసి సమ్మె సైరన్ మోగించారు. కార్మికుల వేతన సవరణ గత ఏడాది ఏప్రిల్లో జరగాల్సి ఉండగా ఇప్పటికీ జరగలేదు. గుర్తింపు యూనియన్ అయిన ఎంప్లాయీస్ యూనియన్ యజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైందని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల వేతన సవరణపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ ముందు అడిగేసింది. ఆర్టీసీలో ఎస్డబ్ల్యూఎఫ్, మజ్దూర్ యూనియన్, వైఎస్ఆర్ కార్మిక సంఘం, వర్కర్స్ యూనియన్ వంటి యూనియన్లన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి.